ఇక రాబోయే రెండేళ్లలో రామగుండం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? రామగుండం నియోజకవర్గం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆత్మవిశ్వాసం మాలో ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి నాయకత్వం మా నాయకత్వం, ఈరోజు మా గౌరవ కార్పొరేటర్లు కానీ మా దగ్గర గౌరవ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రం కావాలి, ఈ యొక్క రాష్ట్రం వస్తే మాకు నియోజకవర్గం అభివృద్ధి చెందుతానే పోరాటం చేసినటువంటి ఇవాళ రాష్ట్రం సాధించడం, అధికారాన్ని ప్రజలు మాకు ఇచ్చినారు, అధికారాన్ని మేము అందిపుచ్చుకొని ఈ యొక్క ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఆహార్నిశలు ప్రతిరోజు 16 నుంచి 18 గంటలు మేము కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మాకు అండగా మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకత్వం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఉన్నటువంటి ఎంపీ కానీ మాకు మా మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వరన్న కానీ, మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, వారు మొదటి నుంచి మాకు సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణను మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు చూస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా ఖచ్చితంగా ఈ యొక్క విషయాలలో మాకు సహకారం అందిస్తారు. ఖచ్చితంగా మేము మా నియోజకవర్గాన్ని గొప్పగా తీసుకుపో గతంలో పరిపాలించినటువంటి నాయకుల కంటే ఇంకా గొప్పగా తీసుకుపోవడానికి మేము ప్రణాళికబద్ధంగా పోతూ ఉన్నాం. ప్రజల జీవన పరిమాణాలను పెంచాలనేది ముఖ్యంగా మాకున్నటువంటి ఆలోచన, లక్ష్యం. అందుకోసమే ఆ యొక్క వైపు మేము ఉద్యోగ ఉపాధి కల్పన కోసం గొప్ప ఆలోచనతోని ముందుకు పోతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మా దగ్గర ఐటీ పార్క్ అతి త్వరలోనే కేటీ రమణ గారు ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కూడా 102 ఎకరాలలో మేము అంతర్గం స్పిన్నింగ్ మిల్ 500 ఎకరాలతోని 30 ఏళ్ల క్రితం బంద్ అయింది, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. నేను ప్రత్యక్షంగా 102 ఎకరాలను అక్విర్ చేసి సీఎం కేసీఆర్ గారికి చెప్పడం, కేటీ రమణ గారు దానికి సానుకూలంగా స్పందించడం, వారి ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ను కూడా మేము ప్రారంభం చేయబోతున్నాం. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మా నియోజకవర్గంలో చాలా గొప్పగా అభివృద్ధి జరిగింది అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ప్రశంసించే విధంగా పరిపాలన చేస్తామనేటువంటి ఆత్మవిశ్వాసం మాలో ఉన్నది.